హలో అందరికీ నమస్కారం. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్? దీస్ టూ ఆర్ రీడింగ్ టెక్నిక్స్ అన్నమాట. అంటే రీడింగ్ చేసేటప్పుడు మనకి వివిధ సందర్భాల్లో మనం చదువుతాం. ఎగ్జామ్కి రివిజన్ చేస్తున్నప్పుడు ఒకలా చదువుతాం, న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఒకలా చదువుతాం. సో ఎగ్జామ్కి చదివేటప్పుడు న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఒకేలా చదువుతామా? లేదు కదా, డిఫరెన్స్ అయితే ఉంది కదా. సో ఆ డిఫరెన్స్ అనేది మనం కనబరచాలి. ఒకవేళ ఒకేలా చదువుతున్నామంటే మనకు చదవడం రాదని అర్థం. సో కాబట్టి మనకు టెక్నిక్స్ తెలియాలి. సో ఆ టెక్నిక్సే ఈ స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్కానింగ్ అంటే ఏంటంటే టు లుక్ అట్ ఆర్ రీడ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ సంథింగ్ క్విక్లీ అంటిల్ యూ ఫైండ్ వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్. అంటిల్ యూ ఫైండ్ వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్ అంటే మీరు దేనికోసమైతే వెతుకుతూ ఉన్నారో, మీకు ఏదైతే కావాలో దానికోసం వెతికేటువంటి ప్రయత్నమే స్కానింగ్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక రైల్వే టైం టేబుల్ ఉంది. రైల్వే టైం టేబుల్లో మీరు పర్టికులర్గా మీ ట్రైన్ కోసం వెతకాలనుకున్నారనుకో, అప్పుడు ఏం చేస్తారు, మీరు స్కాన్ చేస్తారు. సో దట్ ఈస్ స్కానింగ్. అంటే పర్టికులర్గా మీ ట్రైన్ కోసం వెతుకుతారు, దట్ ఈస్ స్కానింగ్. స్కానింగ్ ఈజ్ రీడింగ్ ర్యాపిడ్లీ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ స్పెసిఫిక్ ఫ్యాక్ట్స్. ఏవైతే స్పెసిఫిక్ ఫ్యాక్ట్స్ ఉంటాయో వాటిని ఫైండ్అవుట్ చేయడం కోసం మనం రీడ్ చేస్తే ర్యాపిడ్గా చేస్తాం. అది కూడా గంటల తరబడి చేయం కదా, ర్యాపిడ్లీ చేస్తాం. సో దట్ ఈస్ స్కానింగ్. మరి స్కానింగ్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఫోన్ బుక్లో మీ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ని వెతుకుతున్నారు ఫోన్లో. సో సెల్ ఫోన్లో మీ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ యొక్క ఫోన్ నెంబర్ వెతుకుతున్నారు అనుకో, అప్పుడు ఏం చేస్తారు, స్కాన్ చేస్తారు. అంటే మిగతావి నెగ్లిజిబుల్ అన్నమాట. మీకు మిగతావి అసలు ఏముందో మీకు అనవసరం. మీ ఫ్రెండ్ నెంబర్ ఎక్కడ ఉన్నది అనేది మీకు కావాలి. అప్పుడు చేసేది ఏంటి, మిగతావన్నిటినీ పట్టించుకోకుండా కేవలం మీ ఫ్రెండ్ నెంబర్ని మాత్రమే పట్టించుకుంటారు, దట్ ఈస్ స్కానింగ్. అలాగే జాబ్ నోటిఫికేషన్ కోసం పర్టికులర్గా వెతకాలనుకున్నారు న్యూస్ పేపర్లో, అప్పుడు మిగతా ఏ అంశాలు ఉన్నా అవి నెగ్లిజిబుల్. మీకు కేవలం జాబ్ నోటిఫికేషన్ ఎక్కడుంది అనేది వెతుకుతారు, దట్ ఈస్ స్కానింగ్. మరి స్కిమ్మింగ్ అంటే ఏంటి? స్కిమ్మింగ్ ఈజ్ రీడింగ్ ర్యాపిడ్లీ ఇన్ ఆర్డర్ టు గెట్ ఏ జనరల్ వ్యూ ఆఫ్ మెటీరియల్. సో ఇది కూడా ర్యాపిడ్గా రీడ్ చేయడమే. బట్ ఇక్కడ ఏంటంటే, ఓవరాల్ మెటీరియల్లో జనరల్ వ్యూ కోసం ఇక్కడ రీడ్ చేస్తాం మనం. అంటే ఒక పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు ఉన్నాయి, ఆ పారాగ్రాఫుల్లో మొత్తం పారాగ్రాఫ్ మొత్తం చదివితే ఒక గంట సమయం పడుతుంది. సో అంత సమయం మనకు ఎగ్జామ్లో లేదు, కేవలం 10 మినిట్స్ మాత్రమే ఇచ్చారు అనుకో. అప్పుడు ఏం చేస్తారంటే, జనరల్ వ్యూ ఆఫ్ పారాగ్రాఫ్, పారాగ్రాఫ్ యొక్క జనరల్ వ్యూ మనం తెలుసుకోవడం కోసం రీడ్ చేస్తాం, దట్ ఈస్ స్కిమ్మింగ్ అన్నమాట. స్కిమ్మింగ్లో టెక్నిక్స్ ఉంటాయి. ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్ చదువుతున్నాం అనుకోండి, న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఎలా చదువుతాం, హెడ్డింగ్ చదువుతాం. హెడ్డింగ్ చదవడం ద్వారా దాంట్లో ఉన్నటువంటి జిస్ట్ ఏంటనేది మనకు అర్థమవుతుంది. సో దాని మీద టైం కేటాయించాలా కేటాయించక్కర్లేదా, నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్ మీదకి వెళ్ళాలా అనేది మనకు కేవలం హెడ్డింగ్ సబ్ హెడ్డింగ్ ద్వారానే అర్థమవుతుంది. సో దట్ ఈస్ ద టెక్నిక్ ఆఫ్ స్కిమ్మింగ్ అన్నమాట. అలాగే మ్యాగజైన్స్ చదివేటప్పుడు కానీ, బిజినెస్ అండ్ ట్రావెల్ బోర్చెస్ చదివేటప్పుడు కానీ సేమ్ టెక్నిక్ మనం యూజ్ చేస్తాం. సో అలాగే ఎగ్జామ్ రూమ్లో మనం ఒక పారాగ్రాఫ్, కాంప్రహెన్సివ్ పారాగ్రాఫ్ అనేది ఉంటుంది, ఆ పారాగ్రాఫ్లో మొత్తం చదవక్కర్లేకుండా కేవలం ఫస్ట్ 2 లైన్స్ లాస్ట్ 2 లైన్స్ చదివి, ఆ పారాగ్రాఫ్ దేని గురించి, ఓకే ఇది ఎన్విరాన్మెంట్ గురించి, ఇది ఎకాలజీ గురించి, లేకపోతే ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి, లేదా ఇది హిస్టరీ గురించి అనేది ఒక అవగాహన వస్తుంది ఫస్ట్. సో ఆ అవగాహన మేరకు మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. సో దిస్ ఈజ్ అ టెక్నిక్ ఆఫ్ మనకి స్కిమ్మింగ్ అన్నమాట. సో మనకి స్కానింగ్కి స్కిమ్మింగ్కి డిఫరెన్స్ ఏంటి? స్కానింగ్ అంటే పర్టికులర్గా మనకు ఒకటి అవసరం అవుతుంది, మన అవసరాన్ని బట్టి మనం దాన్ని ఫైండ్అవుట్ చేస్తాం, మిగతావన్నీ కూడా నెగ్లిజిబుల్ మనకి. సో స్కిమ్మింగ్లోకి వచ్చినట్లయితే, స్కిమ్మింగ్లో మనకి ఏంటంటే పర్టికులర్గా జిస్ట్ ఓవర్ వ్యూ కోసం మనం చదువుతాం. సో ఓవర్ వ్యూ కోసం హెడ్డింగ్స్ని, సబ్ హెడ్డింగ్స్ని, సో వీటన్నింటిని బేరేజ్ వేసుకుని మనం చదువుతాం. సో దట్ ఈస్ స్కిమ్మింగ్ అన్నమాట. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్కానింగ్ అండ్ స్కిమ్మింగ్. ఓకే, థ్యాంక్ యూ.